श्री गणेशाय नमः। श्रीपाद श्रीवल्लभ श्रीमन् नरसिंह सरस्वती श्री गुरुदत्तात्रेयाय नमः। ओं नमो गुरवे वासुदेवाय। अनघाष्टमी व्रतम दत्तात्रेय संप्रदायंलो प्रधानमैनटुवंटि व्रतालु रेंडु उन्नायि। ఒకటి ఏమంటే సత్యదత్త వ్రతము, రెండోది అనఘాష్టమి వ్రతము అని. ఈ సత్యదత్త వ్రతం ఏమిటంటే సాక్షాత్తు దత్తాత్రేయుల వారు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 వాసుదేవానంద సరస్వతి స్వామి వారికి కనిపించి చెప్పినటువంటి వ్రతంగా చెప్తారు. అందుకనే ఆ వ్రతంలో ఉన్నటువంటి కథలు చదివేటప్పుడు చివరిలో ఏం చెప్తారంటే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి యతిమతి కలితే అని వస్తుంది. అంటే స్వామివారి యొక్క యతీశ్వరుల యొక్క మతిలో భ్రమింపజేసి సాక్షాత్తు దత్తాత్రేయులు వారు చెప్పినటువంటి వ్రతం సత్యదత్త వ్రతం. అంత మహిమాన్వితమైనటువంటిది. ఉత్తర భారతదేశంలో ప్రతి దేవాలయంలో కానీ ప్రతి ఇళ్లల్లో కానీ వ్రతం చేస్తున్నారు దత్తాత్రేయ స్వామివారిది అంటే ఆ సత్యదత్త వ్రతమే చేస్తారు. అలాగే ఈ దత్తాత్రేయ సంప్రదాయంలో ఇంకా విశేషమైనటువంటి ప్రాచుర్యాన్ని పొందినటువంటి వ్రతం ఏమంటే అనఘాష్టమి వ్రతము అని. ఈ అనఘాష్టమి వ్రతాన్ని ఎప్పుడు చేస్తారు అంటే మార్గశిర బహుళ అష్టమి నాడు చేస్తారు అని చెప్తారు. మార్గశిర బహుళ అష్టమి ఎప్పుడు వస్తుంది అంటే దత్తాత్రేయ జయంతి ఏ రోజు జరుపుకుంటామంటే మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటాము. అంటే దత్త జయంతి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి 8వ రోజు బహుళాష్టమి కాబట్టి దాన్ని మార్గశిర బహుళాష్టమిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అనఘాష్టమి వ్రతాన్ని మార్గశిర బహుళాష్టమి నాడు చేస్తారు. మార్గశిర బహుళాష్టమి నాడు కనుక అవకాశం లేక చేసుకోలేనటువంటి పరిస్థితి కనుక వస్తే ప్రతి నెలలో కూడా ఒక బహుళాష్టమి వస్తుంది కాబట్టి వారికి అవకాశం ఉన్నటువంటి నెలలో వచ్చేటువంటి బహుళాష్టమి నాడు చేసుకోవచ్చు అని కూడా చెప్తారు. సత్యదత్త వ్రతంలో స్వామివారికి ఒక కలశం పెట్టి ఆవాహనం చేసి పూజ చేయడం జరుగుతుంది. అనఘావ్రతంలో 10 కలశాలు పెట్టి ఆవాహనం చేసి పూజ చేస్తారు. అనఘావ్రతంలో 10 కలశాల్లో ప్రధానమైనటువంటి మధ్యభాగంలో ఉండేటువంటి 2 కలశాలు, ఒకటి స్వామివారికి చెందినటువంటిది అంటే దత్తాత్రేయుని ఏం చెప్తారు అంటే అనఘుడు అని చెప్తారు. అలాగే అమ్మవారి సంబంధించినటువంటి కలశాన్ని అనఘాదేవి అని చెప్తారు. అందుకని ఈ వ్రతం చేసేటప్పుడల్లా అనఘాదేవి సమేత అనఘస్వామినే నమః అని చెప్తారు. అంటే ఇక్కడ అనఘా అంటే ఎవరు అంటే దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి ఆత్మశక్తే, సంపూర్ణమైనటువంటి శక్తి స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడే అనఘాదేవి అని చెప్తారు. అంటే అనఘాసహిత దత్తాత్రేయుడు, అనఘాసహిత అనఘుడు అంటే సంపూర్ణమైనటువంటి దత్తాత్రేయుడి యొక్క ఆత్మశక్తితో కూడినటువంటి దత్తాత్రేయుడిని ఆరాధిస్తున్నాము అని చెప్తారు. అందుకని అనఘాదేవి సమేత అనఘస్వామినే నమః అని ప్రతి ఉపచారం చేసేటప్పుడు ఆ రకంగా చెప్పడం జరుగుతుంది. అనఘాదేవి స్వరూపం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము. ఆమెలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి లక్షణాలన్నీ కూడా ఉంటాయి అని చెప్తారు. అనఘుడు అంటే దత్తాత్రేయుడు అని చెప్పాం కదా, ఈ అనఘుడు యొక్క రూపం విష్ణువు. ఆయనలో త్రిమూర్తి యొక్క లక్షణాలన్నీ కూడా అంటే పరమేశ్వరుడివి అలాగే బ్రహ్మదేవుడివి విష్ణువి అన్నీ కూడా కలిసినటువంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి అనఘాదేవి సమేత అనఘుణ్ణి ఆరాధించడం వల్ల దత్తభక్తులకి సకల శ్రేయోదాయకం ఇవ్వడం కాకుండా వారు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా సిద్ధింపజేస్తుంది ఈ వ్రతము అని చెప్తారు. అఘము అంటే పాపము అని అర్థం. అనఘ అంటే పాపము లేనటువంటిది అని. అంటే ఈ అనఘావ్రతం చేయడం వల్ల ఏమొస్తుంది అంటే ఈ వ్రతాన్ని చేసినటువంటి వాళ్ళకి వాళ్ళు తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా పాపాలు గనక చేసి ఉంటే అవన్నీ కూడా నశిస్తాయి అని చెప్తారు. ఎందుకంటే మనం చేసేటువంటి పనుల వల్ల కానీ, మనం మాట్లాడేటువంటి మాటల వల్ల కానీ, మనం ఆలోచించేటువంటి ఆలోచనల వల్ల కానీ మనం అనుక్షణం కూడా అనేక పాపాలు చేస్తూ ఉంటాం. ఆ పాపాలన్నీ కూడా ఏమవుతాయి అంటే మన యొక్క అభివృద్ధికి ఆటంకంగా ఉంటాయి. అట్టి పాపాలను తొలగించేటువంటి శక్తి ఉంది కాబట్టే ఈ దత్తాత్రేయ స్వామిని ఏమంటారంటే అనఘుడు అని అంటారు. ఆయన శక్తి స్వరూపాన్ని అనఘాదేవి అంటాము. అందువల్ల ఈ అనఘాసహిత దత్తాత్రేయుడు, అనఘాసహిత అనఘుడిని మనం ఆరాధిస్తాము అని చెప్తాం. కార్తవీర్యార్జునుడు తన ఈ వ్రతాన్ని తన కాలంలో బాగా ప్రచారం చేసి
ఒక స్వర్ణయుగాన్ని సృష్టిస్తాడు. తన రాజ్యమంతా కూడా చక్రవర్తిత్వాన్ని ప్రదర్శన చేయడం జరుగుతుంది. త్రేతాయుగంలో దశరథ మహారాజు శ్రీరాముల వారికి కూడా ఈ వ్రతం ఆచరించినట్లుగా పురాణాల్లో తెలుస్తుంది. అదే కాకుండా ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు కూడా ఈ వ్రతాన్ని ధర్మరాజుకు ఉపదేశించారని కూడా చెప్తారు. అనఘాదేవి అంటే దత్తాత్రేయ స్వామి వారి యొక్క శక్తి స్వరూపం చెప్పారు కదా, అమ్మవారు కూడా ఈ వ్రతం చేసేటువంటి భక్తులకి ఆధీనురాలై ఉండడమే కాకుండా సమస్త కోరికలను సిద్ధింపజేస్తుంది. ఆ తల్లి సహాయం చేతనే ఇంద్రుడంతటి వాడు కూడా జంభాసుని జయించగలిగాడు అనేటువంటి యొక్క వృత్తాంతం అంతా కూడా ఇక్కడ మనం ఈ వ్రత విధానంలో కూడా చూడవచ్చు, వ్రతం కథల్లో. కాబట్టి ఈ యొక్క అనఘావ్రతాన్ని చేయడం చేత సమస్త కోరికలను సిద్ధింపజేస్తుంది అని శాస్త్రం చెప్తుంది. దీనికి ఉదాహరణగా చూడండి, కార్తవీర్యార్జును గనక చరిత్ర కనుక మనం చూసినట్లయితే కార్తవీర్యార్జును పుట్టడంతో అవిటివాడుగా పుడతాడు. అవిటివాడుగా నేను పుట్టాను, ఈ రాజ్యాన్ని ఎట్లా పరిపాలన చేస్తాను, అందువల్ల నాకు చాలా కష్టము అంటే అప్పుడు వారి యొక్క మంత్రివర్యులంతా కూడా సలహా ఇచ్చి సహ్యాద్రి పర్వతాల్లో దత్తాత్రేయ స్వామి వారు ఉంటారయ్యా, ఆయన్ని ప్రార్థన చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందినట్లయితే నీకు సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని చెప్పడం చేత కార్తవీర్యార్జును సహ్యాద్రి పర్వతాలకు వెళ్ళి కఠోరమైనటువంటి తపస్సు చేసి దత్తాత్రేయ స్వామి వారు పెట్టినటువంటి పరీక్షలన్నీ కూడా నెగ్గి ఆయనకి సేవ చేసి ఆయనకు అనుగ్రహాన్ని పొందుతాడు. అనుగ్రహాన్ని పొంది అతని దీక్షకి భక్తికి మెచ్చినట్టు దత్తాత్రేయుడు ప్రత్యక్షమై, ఓ కార్తవీర్యార్జున నీ భక్తికి నేనంతా కూడా చాలా సంతోషపడ్డాను, నీకు ఏం వరం కావాలో కోరుకు అది నేను ఇస్తాను అని అడుగుతాడు. అప్పుడు కార్తవీర్యార్జునుడు ఏమడుగుతాడు తెలుసా, వరాల లిస్ట్ అడుగుతాడు. దాంట్లో చెప్తారు చూడండి, ఏం చెప్తాడంటే, నేను అవిటివాడిని, రాజ్య పరిపాలన చేయలేనటువంటి స్థితిలో ఉన్నాను, కాబట్టి నాకు చేతులు ప్రసాదించమంటే దత్తాత్రేయ స్వామి వారు ఏం చేస్తారు తెలిసిన, ఓ కార్తవీర్యార్జున ఇదిగో నీ భక్తికి మెచ్చా నువ్వు చేతులు అడుగుతున్నావు కదా, నీకు ఇస్తున్నాను ఇదిగో అని 1000 చేతులు ఇస్తాడు. కార్తవీర్యార్జునుడికి 1000 చేతులు ఉన్నాయి కాబట్టి అతని సహస్రబాహువు అని పేరు వస్తుంది. అలాగే ఇంకొక వరం అడుగుతాడు, ఏమడుగుతాడు తెలిసిన, సర్వభోగాలతో పరిపాలింపగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ప్రసాదింపజేయి దత్తాత్రేయ స్వామి అని ప్రార్థన చేస్తాడు. ఇచ్చేస్తున్నాను పో అని చెప్తాడు. ఈ భూమండలంలో తనకు ఎదురులేనట్లుగా ఎంత శక్తివంతుడైనా సరే జయించేటువంటి శక్తిని నాకు ప్రసాదింపు దత్తాత్రేయ స్వామి అని అడుగుతాడు. ఇచ్చేస్తున్నాను అంటాడు. ఇంకా అడుగుతాడు, నేను అధర్మం వైపు గనక ఎప్పుడైనా గనక ముగ్గినట్లయితే వెంటనే సత్పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నన్ను ధర్మ మార్గం నడిచేట్లుగా చేయాలి అని అడుగుతాడు. ఇచ్చేస్తున్నాను అంటాడు. అలాగే నేను అగ్నిలో కానీ నీటిలో కానీ వాయువులో కానీ ఎక్కడికి కావాలంటే అక్కడికి సెకండ్స్లో నేను ప్రయాణం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు నాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తాడు. అలాగే కార్తవీర్యార్చన నీకు ఇవన్నీ ఇవ్వడమే కాకుండా చక్రవర్తిత్వాన్ని నీకు ఎదురులేనటువంటి ఈ యొక్క ఈ భూమండలంలో ఎదురులేనటువంటి విధంగా నిన్ను తయారు చేస్తున్నాను, నీకు అటువంటి శక్తి సామర్థ్యాలు ప్రసాదిస్తున్నాను అని చెప్తాడు. అలాగే కార్తవీర్యార్చన ఇంకోటి అడుగుతాడు, ఏమని తెలిసిన, నేను రాజ్య పరిపాలన చేయబోతున్నా కాబట్టి నా రాజ్యంలో ఉండేటువంటి ప్రజలకి ఏది కావాలంటే అది వెంబడే కలిగించేట్లుగా వాళ్ళు మనసులో ఏమనుకుంటున్నారో అది నాకు ముందు తెలియాలి, అది నాకు ముందు గనక తెలిసినట్లయితే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా అది నేను ఏర్పాటు చేస్తాను, కాబట్టి అటువంటి శక్తిని నాకు ప్రసాదింపచేయను అడుగుతాడు. అందుకనే కార్తవీర్యార్జునుడి యొక్క రాజ్యంలో ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండడానికి ఎటువంటి దుఃఖం లేకుండా ఉండడానికి ప్రధానమైన కారణం ఏమంటే దత్తాత్రేయ స్వామి వారి ఈ వరం ఇవ్వడమే. ఏమి, తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఏం కావాలని మనసులో అనుకుంటారో అది ముందే ఆ రాజుకు తెలిసిపోయి దాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది దత్తాత్రేయ యొక్క అనుగ్రహం వల్ల. ఇంకా అడుగుతాడు కార్తవీర్యార్జును, తెలివి అడుగుతాడు చూడండి, ఏమని అంటే, సహజంగా ఎవరు జన్మించినా సరే మరణం అనేటువంటిది సహజం, కాబట్టి నాకు మరణం వద్దు అని నేను అడగడం లేదు దత్తాత్రేయ స్వామి, నాకు మరణం అనేటువంటిది జరిగితే నాకన్నా గొప్పవాడి చేతనే నాకు మరణం జరగాలి అని అడుగుతాడు. అలాగే ప్రసాదిస్తున్నానంటాడు దత్తాత్రేయ స్వామివారు. చూడండి, దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కలిగితే ఎటువంటి వరాలను అడిగినా అడగకపోయినా ఎంత అద్భుతంగా ఆయన ప్రసాదిస్తాడు, భక్తవత్సలుడు, భక్త సులభుడు అని చెప్తున్నాను చూడండి.
ఈయొక్క కార్తవీర్యార్జున సహ్యాద్రి పర్వతాలకు పోయి నువ్వే శరణన్న భావంతో ఆయనకి అంత సేవ చేయడం చేత ఆయన పెట్టేటువంటి పరీక్షలు, పరీక్షలంటే ఏవో కష్టమైనటువంటిది కాదు, భక్తుల యొక్క భక్తి తీవ్రత ఏ రకంగా ఉంది, నన్ను నిజంగా శరణాగతి పొంది చేస్తున్నారా లేదా అనేటువంటిదే పరీక్షిస్తాడు దత్తాత్రేయ స్వామివారు. అటువంటి పరీక్షలో నెగ్గినటువంటి కార్తవీర్యార్జున ఇచ్చినటువంటి వరాలు చూడండి, 1000 చేతులు తన రాజ్యంలో సుభిక్షంగా ఉండేట్టుగా, ఎక్కడికంటే అక్కడ ప్రయాణం చేయగలిగేట్టుగా, తనకన్నా గొప్పవాడి చేత మరణం జరిగేట్టుగా ఏ వరం కోరితే అది అడుగుతాడు. ఇంత అడిగిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి వరం అడుగుతాడు కార్తవీర్యార్జున. ఏమని తెలిసినా, ఇన్ని శక్తి సామర్థ్యాలు నువ్వు ఇచ్చిన తర్వాత నాకు అహంకారం కానీ గర్వం కానీ ఏదైనా కలిగి నీ నామస్మరణ మర్చిపోకుండా ఎప్పుడూ నీ యొక్క నామస్మరణ చేసేటువంటి విధానంగా నాకు ఆ శక్తిని ప్రసాదించు అని అడుగుతాడు. అంత అద్భుతమైనటువంటి ఇది అడిగాడు చూడండి, ఎక్కడ లేకుండా దత్తాత్రేయ స్వామివారు అలాగే నీకు అలాగే ప్రసాదిస్తున్నానని చెప్తాడు. ఇంకా కార్తవీర్యార్జునుడు అడగనటువంటి యోగ విద్యలన్నీ కూడా ప్రసాదిస్తాడు. చివరిలో కార్తవీర్యార్జునుడు తనకన్నా గొప్పవాడి చేత మరణం జరగాలని అడిగాడు కదా, అందుకనే నారాయణమూర్తి ప్రత్యేకంగా ఒక అవతారాన్ని ఎత్తి పరశురామ అవతారంలో కార్తవీర్యార్జుని వధిస్తాడు అని చెప్తాడు. అంతటి గొప్పవాడు కార్తవీర్యార్జునుడు, అందుకనే ఈరోజు కూడా ఎవరైనా ఇళ్లల్లో కానీ ఏదైనా వస్తువులు పోయినా, లేకపోతే కొంతమంది కొన్ని చోట్ల ఏదన్నా వాళ్ళ యొక్క గేదెలో ఏమైనా తప్పిపోయినా, వాటన్నిటికి కూడాను కార్తవీర్యార్జున తంత్రము అని ఉంటుంది, దాంట్లో కూడా చెప్తారు. అదే కాకుండా కార్తవీర్యార్జున శ్లోకం కూడా ప్రార్థనా శ్లోకం ఉంటుంది, ఆ శ్లోకాన్ని 11 సార్లు కనుక పఠించినట్లయితే దీపారాధన చేయాలి. దీపం అనేటువంటిది కార్తవీర్యార్జున ప్రధానమైనది, దీపారాధన చేసి కార్తవీర్యార్జున మంత్రాన్ని రోజు 11 సార్లు చేస్తే పోయిన వస్తువులు తిరిగి వస్తాయి అని శాస్త్రం చెప్తుంది. అటువంటి అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి చక్రవర్తిత్వాన్ని పొందినటువంటి వాడు కార్తవీర్యార్జునుడు. ఇన్ని వ్రతాలు పొందిన రోజు ఏదంటే మార్గశిర బహుళ అష్టమి కాబట్టి ఈ యొక్క మార్గశిర బహుళ అష్టమిని అనఘాష్టమి అంటారు. అందువల్ల ఈ మార్గశిర బహుళ అష్టమి నాడు అనఘాష్టమి వ్రతం చేస్తారు అని చెప్తారు. కార్తవీర్యార్జునుడు తన రాజ్య పరిపాలన చేసిన రాజ్యంలో ఉండేటువంటి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి అందరి చేత కూడా ఈ యొక్క అనఘాష్టమి వ్రతం చేసినట్లుగా తెలుస్తుంది. ఆ ప్రజలందరూ కూడా దుఃఖం అనేది లేకుండా ఏది కావాలంటే అది వచ్చేట్టుగా బ్రహ్మాండంగా ఈ యొక్క వ్రతాన్ని చేసి చాలా సంతోషాన్ని అనుభవించి చెప్తారు. అందుకనే చెప్తారు, అనఘుడు అంటే దత్తాత్రేయుని అనుగ్రహాన్ని పొందిన వారికి అసాధ్యమేముంటుంది, ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించండి, వారి యొక్క కోరికల ప్రకారంగా సత్సంతానం కావాలంటే సత్సంతానము, వివాహం కాని వారికి వివాహము, ఉద్యోగము, వ్యాపారాభివృద్ధి, నూతన గృహప్రాప్తి, ఆరోగ్యము అన్నీ సిద్ధిస్తాయి అని చెప్తారు. కాబట్టి ఈ యొక్క వ్రతం చేసేటువంటి విధానం అనేటువంటిది ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాము. కాబట్టి ఆ లింక్ను కనుక క్లిక్ చేసినట్లయితే వెబ్సైట్లో ఉన్నటువంటి అనఘాష్టమి వ్రత విధానం అనేటువంటిది తెలుస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా ఈ యొక్క వ్రతం చేయవచ్చు. ఈ అనఘాష్టమి వ్రతంలో 10 కలశాలు పెడతారని చెప్తా అని చెప్పాం కదా. 10 కలశాలు అంటే 10 కొబ్బరికాయలు, 10 జాకెట్లు దాని మీద పెట్టేసి చేయడం అనేటువంటిది ఆవాహనం చేసి చేస్తారు. మధ్యలో ఉండేటువంటి ప్రధానమైన 2 కలశాలు, ఒకటి దత్తాత్రేయ స్వామివారు అంటే అనకూడది, ఇంకొకటి అనఘామాతది. చుట్టూ ఉండేటువంటి 8 కలశాలను ఏమంటారంటే అష్టసిద్ధుల్ని కలిగించేటువంటి 8 కలశాలు. ఈ అష్టసిద్ధులు ఏమంటే అష్ట సిద్ధులు అనిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈసిత్వ, వసిత్వ, కామావసాయిత, మహిమ అనేటువంటి అష్టసిద్ధులతో కూడినటువంటి అనఘాసహిత దత్తాత్రేయుణ్ణి ఈ వ్రత విధానంగా పూజించడం అనేటువంటిది జరుగుతుంది. కొంతమంది ఆ 10 కలశాలు పెట్టుకోలేనటువంటి వాళ్ళు, కొంతమంది తమలపాకులు దాంట్లో ఒక్కలు పుష్పాలు పెట్టి కూడా ఈ యొక్క వ్రతాన్ని చేయడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ వ్రతం చేయడానికి దానికి యంత్రం అనేటువంటిది ఉంటుంది. యంత్రం అంటే ఏ దిశలో ఏ యొక్క సిద్ధిని ఆవాహనం చేయాలి అని అది పూర్తిగా విపులంగా కూడా పుస్తకంలో చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా ఈ యొక్క వ్రతాన్ని ఆచరణ చేయాలి. అలాగే ఈ యొక్క వ్రతము దీనికి ప్రసాదం చేస్తారు. ఆ ప్రసాదాన్ని ఏమంటాం అంటే పంచగజ్జాయ ప్రసాదము అంటాం.
ఇది వ్రతం చేసేటువంటి వాళ్ళు ప్రాంతీయతను బట్టి అంటే కొన్ని చోట్ల ఒక రకంగా కొన్ని చోట్ల ఒక రకంగా ప్రసాదం చేయడం జరుగుతుంది. దీని పేరు పంచకజ్జాయ ప్రసాదం అంటాం. కొన్ని ప్రాంతాల్లో పచ్చిశనగపప్పు పొడి చేసి బెల్లం కలిపి అది చేసే ప్రసాదం చేస్తారు. ఎక్కువ చోట్ల ఏం చేస్తారంటే పంచకజ్జాయం అంటే ఎండు కొబ్బరిని తురిమి ఒక కప్పు ఎండు కొబ్బరి తురుము, అలాగే ఒక కప్పు పంచదార, యాలక్కాయ, జీడిపప్పు, ద్రాక్ష, బాదం అవన్నీ పొడి పొడిగా కలిపి స్వామివారికి మూడు కథలు ఉంటాయి అనఘావ్రతంలో. ఆ మూడు కథలప్పుడు ప్రతి కథకి కూడా కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి ఇది నివేదన చేసి చేయడం జరుగుతుంది. ఈ వ్రతం అంతా అయిన తర్వాత ఈ మూడు కథల్లో నైవేద్యం పెట్టినటువంటి వ్రత ప్రసాదం మొత్తాన్నంతా గడిపి వాళ్ళు బంధువులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వచ్చినటువంటి భక్తులు కానీ ఈ ప్రసాదాన్ని స్వీకరించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే వ్రత ప్రారంభంలో కలశాల దగ్గర తోరం అనేటువంటిది మూడు రకాల దారాలతో చేసి పెట్టాలి అని కూడా ఈ వ్రత విధానంలో చెప్పబడి ఉంది. ఆ తోరాలన్నీ కూడాను కలశాల దగ్గర పెట్టుకొని వ్రతం అయిన తర్వాత భార్యాభర్తలు చేసినట్లయితే వాళ్ళు ఒకళ్ళకొకళ్ళుగా వాళ్ళ చేతులకు అనేటువంటిది ఈ యొక్క తోరాన్ని కట్టుకోవచ్చు. తోరం కట్టేప్పుడు మంత్రం కూడా చెప్తారు ఏమని, బ్రహ్మ విష్ణు మహేశాన రూపిణి త్రిగుణనాయక త్రైవర్ణిక నమస్తుభ్యం తోరదేవ అనఘాత్మక అని శ్లోకం ఉంది. అది కూడా పుస్తకంలో ఉంది. ఆ శ్లోకాన్ని పఠిస్తూ భార్యగారు భర్తకి, భర్తగారు భార్యకి ఈ తోరం అనేటువంటిది కట్టుకోవాలి. అలాగే ఈ వ్రతాన్ని ఎవరు చెయ్యాలి అంటే ఎవరైనా చేసుకోవచ్చు. భార్యాభర్తలే ఇద్దరూ ఉండి కూర్చొని చేయాలి అలా ఏం లేదు. మగవాళ్ళు ఎవరైనా వాళ్ళు వ్యాపారరీత్యా కానీ ఉద్యోగరీత్యా కానీ ఆఫీసులు వెళ్ళినట్లయితే ఆడవారి ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. అలా కాకుండా ఒక్కళ్ళుగా ఉన్నవాళ్ళు కానీ పెళ్లి కాకుండా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కూడా నిర్భ్యంతరంగా ఇది వ్రతం చేసుకున్నటువంటి అవకాశం. ఎందుకంటే దత్తాత్రేయుడికి ఇది కాదు, భావన అనేటువంటిది ప్రధానం. కాబట్టి అనఘాసహిత అనఘుణ్ణి ఆవాహనం చేసి అష్టసిద్ధులతోటి అనఘాదేవికి అనఘుడికి అష్టోత్తరాలు అవన్నీ కూడా ఉన్నాయి. ఈ వ్రత విధానంలో అష్టోత్తరం చేసి అలాగే ఈ యొక్క వ్రత కథలు మూడు కథలు చేసి నివేదన చేసి ప్రసాదాన్ని స్వీకరించి దత్తాత్రేయ యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పాత్రులై ఈ యొక్క అనఘామాత అనఘాసీ తనుగుడి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. శ్రీదత్త శరణం మమ.